హాయ్ అండి నేను శైల శైల కిచెన్ అండ్ గార్డెన్ నుంచి దోసకాయ పప్పు చేసుకుందామండి సమ్మర్స్లో పప్పులు చాలా బాగుంటాయి చ పెసరపప్పు చలోవ కూడా చేస్తుంది ఇప్పుడు పెసరపప్పు ఒక కప్పు తీసుకొని దీన్ని కొద్దిగా వేయించుకోవాలండి కొంచెం వేడి అయ్యే వరకు బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదు కానీ కొద్దిగా వేడి అయ్యే వరకు వేయించుకుంటే పప్పు టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు దీన్ని తీసి కడుక్కుందాం ఒకసారి ఒకసారి కడుక్కొని మళ్ళీ కుక్కర్లో వేసేసుకోవాలండి వేసుకొని ఒక కప్పుకి మూడు కప్పుల వరకు మూడు నుంచి మూడున్నర వరకు వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసేసుకొని ఇప్పుడు దీనిలోకి ఒక టీ స్పూన్ ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేస్తున్నాను కొద్దిగా పసుపు వేసుకుందాము ఇప్పుడు నేను ఒక నాలుగు పచ్చిమిర్చిలు కట్ చేసి పెట్టుకున్నానండి ఒక ఆనియను ఒక పెద్ద దోసకాయ ముక్కలు చేసి పెట్టుకున్నాను ఒక రెండు టమాటోలు పులుపు తక్కువ తినేవాళ్ళు టమాటోలు వేసుకోనక్కర్లేదండి దోసకాయలు ఒకటి వేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ వేసేసి ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుందామండి రెండు టీ స్పూన్స్ వేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ అంత అయితే సరిపోతుంది ఇది కూడా వేసేసి మూత పెట్టేసి ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ ఉడికించుకోవాలి త్రీ టు ఫోర్ విజిల్స్ ఉడికించిన తర్వాత ఇలా వస్తుందండి పప్పు కుక్కర్ మూత తీసేసి అంత ఒకసారి కలిపేసుకుందాము మెత్తగా కావాలనుకుంటే పప్పు గుత్తితో రుద్దుకోండి లేదంటే ఇలాగే కలిపేసుకుంటే సరిపోతుంది మరి మెత్తగా అయితే కూడా టేస్ట్ బాగుండదు దీనిలోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ వేసాను నేను ఇక్కడ కల్లుప్పు ఉప్పు అది వేసి కలిపేసుకోవాలండి కలిపేసుకొని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకున్నాను పోపు కోసము దానిలోకి ఒక టేబుల్ స్పూను ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు ఒక నాలుగు ఐదు ఎండు మిరపకాయలు తుంచుకొని వేసుకున్నానండి ఇది ఒకసారి అలా కలుపుకోవాలి కొంచెం మిరపకాయలు కా కలర్ చేంజ్ అయ్యే వరకు అలా వేయించుకుందాము వేయించుకొని దీనిలోకి కొద్దిగా కరివేపాకు కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలండి దంచిన ఒక ఆరు ఏడున్నీ ఎల్లిపాయలు వేసేసుకోవాలి వేసేసుకొని కొద్దిగా పసుపు హాఫ్ టీ స్పూన్ అంత పసుపు ముందు కొద్దిగా వేసాం కాబట్టి కొంచెం హింగు వేసుకున్నానండి వేసుకొని అంత ఒకసారి కలిపేసుకొని లాస్ట్లో కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి కరివేపాకు కూడా కొంచెం వేగగానే మనం తీసి ఈ పోపుని పప్పులోకి వేసుకోవడమే అంతే అండి ఎమ్మెల్యే పప్పు రెడీ అయిపోతుంది సింపుల్గా ఈజీగా అయిపోయే పప్పు సమ్మర్స్లో ఈ పప్పు పచ్చి పులుసు కాంబినేషన్లో బాగుంటుందండి ఇదంతా ఒకసారి కలుపుకొని కొంచెం కరివేపు కొత్తిమీర కట్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి పప్పు రెడీ అయిపోయిందండి ఇది ఒకసారి మొత్తం కలిపేసుకొని దీనిలో కొత్తిగా కొద్దిగా కొత్తిమీరతో కూడా కట్ చేసిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలండి ఇది కూడా యాడ్ చేసుకొని ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము అంతే అండి ఏమేనా దోసకాయ పప్పు రెడీ అయిపోయింది ఒకవేళ నాన్న వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కొత్త వాళ్ళ కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్